నమస్కారం ఇక్కడికి వచ్చేసిన అభిమానులందరికీ బీ అభిమానులందరికీ థ్యాంక్ యూ సో మచ్ వచ్చేసినందుకు ఈ సక్సెస్ మాతో సెలబ్రేట్ చేయడానికి వచ్చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఖచ్చితంగా మీ అందరి దగ్గరికి వస్తాను మీరు మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టే లాస్ట్కి వస్తాం ఎప్పుడైనా డెఫినెట్గా వస్తాను ముందుగా నేను ఒక గొప్ప గొప్ప వ్యక్తి గురించి మాట్లాడాలి ఆయనతోని స్టార్ట్ చేద్దాం ఇవాళ నేను అనుకున్నాను అల్లు అరవింద్ గారి గురించి నాకు ఆయనతో పనిచేయడం ఒక నా అదృష్టం అని నేను అనుకుంటున్నాను బిగినింగ్ నుంచి ఐ హ్యావ్ బీన్ ఇన్ ఆఫ్ యూ సర్ ఎందుకో మిమ్మల్ని చూస్తే ఐ రియలీ ఫీల్ లైక్ ఐఎమ్ టాకింగ్ టు మై గాడ్ ఫాదర్ మీరు నన్ను గుండెలో పెట్టుకొని పనిచేశారు సార్ మా ఫాదర్కి ఒక ప్రామిస్ ఇవ్వడం కాకుండా మీ సంస్థలో ఉన్న ప్రతి వ్యక్తి నన్ను ఒక కొడుకుగా బ్రదర్గా తమ్ముడుగా చూసుకుని అలా గుండెలో పెట్టుకుని పనిచేశారు సో ఐ థ్యాంక్ యూ ఫ్రామ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ సర్ ఐ హోప్ ఐ కెన్ వర్క్ విత్ యూ అగైన్ మీ ఇంట్లో ఇంతమంది హీరోలు ఉండగా అయినా నన్ను ఇలా చూసుకున్నారంటే దట్ షోస్ యువర్ కల్చర్ అండ్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ గీత ఆర్ట్స్ ఉన్న ప్రతి మనిషిని కంగ్రాచులేట్ చేస్తున్నాను సార్ ఐ వాంట్ టు స్టార్ట్ విత్ దిస్ టుడే థ్యాంక్ యూ ఇక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ టీమ్ ఒక టీమ్గా నిజాయితీగా పనిచేశాం ఒక మంచి కథ తీస్తున్నామనే నమ్మకంతో మీ ముందు మీ ముందుకి దసరా పండగ వచ్చాం అంతే ఎక్సెప్ట్ చేసినందుకు ఫ్యామిలీస్ అందరికీ యూత్ అందరికీ ఒక మెసేజ్ ఒక మెసేజ్ ఇవ్వడం కాకుండా కొన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్లు ఇద్దామని అనుకున్నాం మా కథ ద్వారా అవి వర్కౌట్ అయినాయని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ సక్సెస్ మాకు ఇచ్చినందుకు ఒక మంచి సినిమా తీసిన తర్వాత హిట్ కొట్టేశాం అని కాకుండా ఈ ఊపుని ఎనర్జీని తీసుకుని ఇంకా క్రమశిక్షణతో పనిచేయాలని అనుకుంటూ ముందుకు నేను సో తెలుగు ప్రేక్షకుల దేవుళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇది నేను హిట్ కొట్టేసాను అనుకోవట్లేదు మీరు నాకు ఒక గిఫ్ట్ ఇచ్చారు ఆ గిఫ్ట్ నేను ఎనర్జీగా తీసుకుని ముందుకు వెళ్దాం అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ తెలుగు ప్రేక్షకులకి ముఖ్యంగా కోవిడ్ టైమ్స్లో మాకు ధైర్యం ఇచ్చారు తెలుగు ఇండస్ట్రీకి ధైర్యం ఇచ్చారు వేరే ఏ ఇండస్ట్రీ ఇలా పనిచేయట్లేదు ఇలా ముందుకు వెళ్ళట్లేదు గర్వంగా చెప్తున్నాను తెలుగు వాళ్ళు ప్రూవ్ చేశారు ధైర్యంగా మనం థియేటర్లో రిలీజ్ చేయొచ్చని సో థ్యాంక్ యూ వెరీ మచ్ తెలుగు ప్రేక్షకులందరికీ మా టీం గురించి చెప్పి చెప్పి చాలా ఈవెంట్లో చెప్పేశాను ఇంకా కానీ ముగ్గురు వ్యక్తుల గురించి నేను ముఖ్యంగా చెప్పాలి బన్నీ వాసు గురించి వాసు వర్మ గురించి బొమ్మరిల్లు భాస్కర్ గురించి ఐ థింక్ పిల్లర్స్గా నుంచుని టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఆల్మోస్ట్ అదే ప్యాషన్తో పనిచేశాం ఐ థింక్ ఇవాళ ఎండ్ ఎండ్ ఆఫ్ ద రోడ్ చూస్తే వాళ్ళు లేకుండా ఈ సినిమా ఇలా జరిగేది కాదు అరవింద్ గారు మా

ఇక్కడికి వచ్చేసిన ముఖ్య అతిథికి ఆయనతో ఆయనతో ఫార్మల్గా మాట్లాడడం నాకు తెలియదు చాలా వేడ్గా ఉంది స్టేజ్ ఎక్కి మీకు ఫార్మల్గా మాట్లాడడం కానీ థ్యాంక్ యూ సో మచ్ బన్నీ బ్రదర్ ఇక్కడికి వచ్చేసినందుకు బన్నీ ఫ్యాన్స్కి ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసి మా సె మా సక్సెస్ని మాతో మాతో పాటు సెలబ్రేట్ చేసినందుకు థ్యాంక్ యూ

ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ థ్యాంక్ యూ అగైన్ బ్రదర్ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ అస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆఖరికి అకిరిని అమ్మాల్కి నేను లాస్ట్ ఫంక్షన్కి నేను ఒకటి చెప్పాను మనస్ఫూర్తిగా చెప్పాను మీరు పెట్టిన నమ్మకాన్ని నేను నిలబెట్టే వరకు నేను నిద్రపోనని నాకు నిద్ర ఇంకా రాలేదు ఎస్ సక్సెస్ వచ్చింది మంచిది సంతోషం ఇది మన ఊపిలో తెచ్చి తీసుకొని ముందుకు వెళ్దాం గర్వంగా ఉండండి మంచి రోజులు వస్తాయి థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సపోర్ట్ కోసం ఎప్పటికీ రుణపడి ఉంటాను మీకు ఇంత 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 గ్రాండ్గా చేసిన ఇంత గ్రాండ్గా ఫంక్షన్ చేసినందుకు గీతాజ్కి థ్యాంక్స్ చెప్పుకుంటూ అందరికీ వచ్చేసినందుకు మా సక్సెస్ని మాతో పాటు సెలబ్రేట్ చేసినందుకు థ్యాంక్ యూ చెప్తూ తెలుగు ప్రేక్షకులందరికీ సల్యూట్ కొడుతూ థ్యాంక్ యూ థ్యాంక్స్ అని చెప్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ thank you